మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో మాచర్ల నియోజకవర్గ వరద నష్టంపై ఇన్ఛార్జిగా వచ్చిన ఇండస్ట్రియల్ సెక్రటరీ సిహెచ్ శ్రీధర్ సోమవారం అన్ని శాఖల అధికారులతో వరద నష్టంపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వరద కారణంగా పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై అధికారుల ద్వారా సర్వే చేసి అర్హులైన కుటుంబాలను తక్షణ సహాయం చేసేదానిలో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కాయకంటే ఇప్పుడు మనం ఇటీవల ఈ 12th నుంచి సెప్టెంబర్ లేటెస్ట్ 23rd వరకు హెవీ రైడ్స్ వచ్చాయి. ఐ బిలీవ్ సమ్ 40-50 సెంటీమీటర్స్ ఆఫ్ రైడ్ కాల్ హ్యాస్ అకర్డ్. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మొత్తం జిల్లాలో జరిగిన నష్టం గురించి కానీ ఇమ్మీడియట్ రిలీఫ్ ప్రొవైడ్ చేయమని 9 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని, 9 మంది కాన్స్టిట్యూన్సీస్కి వెళ్ళడం జరిగింది. 45 డిప్యూటీ కలెక్టర్స్ని డెప్యూట్ చేయడం ఉంది. సో మా పని జరుగుతున్న రిలీఫ్ కార్యక్రమాలు, రెస్టరేషన్ వర్క్స్ను పర్యవేక్షించి మరి యుద్ధ ప్రాతిపదిన తొందరగా కంప్లీట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. సో కాబట్టి దాంట్లో భాగంగా మాకు మాచర్ల కాన్స్టిట్యూన్సీ అలాట్ చేశారు. ఐఎమ్ సిహెచ్ శ్రీధర్, డెప్యూటీ సెక్రటరీ ఫర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్. సో కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు మేము టార్గెట్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇల్లు డ్యామేజెస్ అయ్యాయి ఫుల్లీ పార్ట్లీ, తర్వాత మన క్రాప్ డ్యామేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రకటించిన రిలీఫ్ ఏర్పాట్లు వెంటనే ఈరోజు కల్లా క్యాష్ డిస్పర్షన్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అది సాయంత్రం కల్లా చేస్తాము. సాయంత్రం కల్లా మీకు ఎంత డిస్ట్రిబ్యూట్ చేసాము అన్నది 5 మండలాల్లో ప్రోగ్రెస్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు యూ హ్యావ్ కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ ఎవరికి అయితే హౌసెస్ డ్యామేజ్ అయ్యాయో, ఎవరికి రేషన్ ఇవ్వాలి ప్రకటించిన రిలీఫ్ అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎన్యూమరేషన్లో ఓన్లీ క్రాప్ డ్యామేజెస్ ఇంకా ఎంత జరుగుతుంది అన్నది మేము ఈరోజు సాయంత్రం కానీ ఒక 100% క్లారిఫికేషన్ రాదు. ఇప్పటివరకు ప్రిలిమినరీగా మాచర్ల మండలంలో 75 హెక్టర్స్ క్రాప్ డ్యామేజ్ అయింది, మెయిన్లీ కాటను. దెన్ హార్టికల్చర్ వాళ్ళు అసెస్ చేస్తున్నారు మిరపగా. ఇంకా ఏమన్నా 78. సో కాబట్టి సో ఇది ఏదైతే రిలీఫ్ గవర్నమెంట్ ప్రకటించిందో దాని ప్రకారం డ్యామేజెస్కి కట్టడం జరుగుతుంది. సో కమిషనర్ గారు చెప్పింది వాటర్ సప్లైలో ఎక్కడా ఎటువంటి అంతరాయం లేదు. సో తర్వాత ఇందాక రైల్వే అప్రోచ్ రోడ్డు స్టేషన్కి ఒక కల్వర్ట్ కట్టుకుంటే స్కూల్ పిల్లలు వెళ్ళటానికి కష్టం అని చెప్పారు. అది వెంటనే అక్కడ కాంపిటెంట్ అథారిటీ రైల్వేస్ నడికుడి స్టేషన్ మాస్టర్తో మాట్లాడటం జరిగింది. సో హీ హాజ్ ఇన్స్ట్రక్టెడ్ హిస్ డి టు పర్మిట్ మున్సిపల్ ఆఫీసర్స్ టు డూ దోస్ డ్యామేజ్ వర్క్స్ ఫర్ ద కల్వర్ట్. సో అది రెస్టోర్ అయిపోతే ప్రాబ్లం లేదు. ఇంకోటి చంద్రవంక లేక్కి సరే అంటే ఈ ప్రాంతంలో ఫ్లడ్ ఈజ్ వన్స్ ఇన్ లైఫ్ టైం లాగా అవుతుంది. సో కాబట్టి ప్రతి చోట సర్ఫేస్ అప్ అయినట్టే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. చంద్రవంక దానికి కూడా రిటైరింగ్ వాల్వ్ చేయాలని ఇందాక చైర్మన్ గారు చెప్పారు, ప్లస్ కమిషనర్ గారు కూడా చెప్పారు. సో ఇది కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళి
అది అసోసియేటెడ్ ఎంత ఎస్టిమేట్ కాస్ట్ ఉంటుందో అది తయారు చేయమని చెప్పాను. సో డెఫినెట్లీ పుట్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. 70 to 80 హెక్టర్స్. సో రఫ్లీ ఇట్ ఈస్ అబౌట్ 5% ఆఫ్ ది టోటల్ క్రాప్ డేట్. సో కాబట్టి అది మీరు ఏమైనా విభేదిస్తారో చెప్పండి. వాళ్ళు లేదు ఇంత కాదు ఇంత ఉంటుంది అంటే దాన్ని డెఫినెట్లీ విల్ సెండ్ అవర్ టీమ్స్ టు దోస్ ఏరియా.